తిరుమల లడ్డు అపవిత్రమైన తీరుపై తీతీదే తీవ్రమైన చర్యలు చేపడుతోంది. ప్రధానంగా నెయ్యి కొనుగోలులో కల్తీ నెయ్యి కొనుగోలు చేసి లడ్డు తయారీకి సంబంధించి పూర్తిగా జంతు కలేబరాలు కానీ లేకపోతే జంతువులకు సంబంధించిన కొవ్వు నూనెలు కానీ కలిసినాయన్న ఎన్డీడీబీ కాఫ్ నివేదిక నేపథ్యంలో తిరుమల ఆలయం పూర్తిగా అపవిత్రమైందన్న అభిప్రాయం ఇప్పటికే వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు తిరుపతిలోని పరిపాలనా భవనం వద్ద విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, అదేవిధంగా ఆగమ పండితులందరూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో కల్తీ నూనెలు, నెయ్యి, అదేవిధంగా జంతు కలేబరాలకు సంబంధించిన జంతు కొవ్వు నూనెలు కలిసిన నేపథ్యంలో ఆలయం పూర్తిగా అపవిత్రమైంది. ఈ నేపథ్యంలోనే ఆలయాన్ని శుద్ధి చేయాలని ఆగమ పండితులు, అదేవిధంగా వివిధ హిందూ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా పరిగణించి ఈ అంశాన్ని ఆలయంలో ఏ విధమైన చర్యలు చేపట్టాలి, తిరిగి తిరుమల శ్రీవారి లడ్డు పవిత్రతను కానీ అదేవిధంగా భక్తుల్లో లడ్డు పట్ల విశ్వాసం పెంచడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు చేసి జారీ చేసిన నేపథ్యంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు అందరూ పరిపాలనా భవనంలో కొద్దిసేపు క్రితమే సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆలయం సంప్రోక్షణ మహాసంప్రోక్షణ చేయాలన్నా, ఈ అపవిత్రమైన లడ్డు నేపథ్యంలో ఆలయ పవిత్రతను కాపాడేందుకు భక్తుల్లో తిరిగి తిరుమల దేవస్థానం మీద విశ్వాసం కల్పించడానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలనే అంశంపై కూడా చర్చించున్నారు. దీనికి ఇప్పటికే తీవ్ర స్థాయిలో కలకలం రేగుతోంది, దేశవ్యాప్తంగా పూర్తిగా చర్చనీయాంశమైంది. చిత్తూరు జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు మన దగ్గర ఉన్నారు, వారిని మనం తీసుకుందాం. పూతలపట్టి శాసనసభ్యుడు మురళీమోహన్, ఎలాంటి ఈ తిరుమల లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో మీరు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. బరి తెగింపుకు ఇంతకన్నా నిదర్శనం లేదన్నటువంటి విషయం గుర్తు చేస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆలయ అర్చన విధానం కానీ ఆలయ పాలన విధానం అంతా కూడా ఆగమ శాస్త్రానుగుణంగా జరగాలి. ఆగమాల్ని నీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా, నాకు ఇష్టం వచ్చినట్టు సవరణ చేసుకుంటానంటే కుదరదు. వేల సంవత్సరాల క్రితమే పెద్దలు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా తిరుమలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఆలయానికి సంబంధించి కానీ లేదంటే నైవేద్యాలకు సంబంధించి కానీ ఉండాలని ఒక నిబంధన పెట్టడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారమే స్వామివారికి పెట్టే నైవేద్యం లడ్డు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, వాటికి వాడే దిట్టంతో సహా లిఖింపబడింది. బరి తెగించి ఈరోజు వైకాపాకు సంబంధించినటువంటి నాయకులు కానీ, మాజీ పాలక మండలి అధికారులు కానీ, మాజీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు హేయనీయం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ప్రతిరూపమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి అపచారాన్ని మాట్లాడితే రాజకీయాలా? అపచారం గురించి మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్సా? బుద్ధుందా? అపచారం జరిగిందా లేదా చెప్పే ధైర్యం ఉందా లేదా దమ్ముందా లేదా? తెలుగుదేశం ప్రభుత్వంలో 14 సార్లు రిజెక్ట్ చేశారు, మేము 16 సార్లు రిజెక్ట్ చేశామంటారు. రిజెక్ట్ చేసిన వాటిని ఇక్కడ ప్రస్తావించలా, ఆమోదించిన వాటిని ప్రస్తావిస్తున్నాం. ఆమోదించావా లేదా? నువ్వు ఎన్నిసార్లు రిజెక్ట్ చేసావనేది కాదు, ఆమోదించినటువంటి విషయంలో అపచారం జరిగిందా లేదా? మా గౌరవ లోకేష్ బాబు గారు తిరుపతి నుంచి సవాల్ విసిరారు, మీరు వస్తారా, నేను ఇక్కడే ఉంటా ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమా అని. మళ్ళీ ఎందుకు కోర్టులకు పోతున్నారు విచారణ లాపమని? సిగ్గు శరం ఉండాలా? దేవుడితో కూడా రాజకీయాలాడుతున్నది ఎవరు? పింక్ డైమండ్ పెట్టి రాజకీయాలాడింది ఎవరు? తిరుమలలో ప్రతి విషయాన్ని రాజకీయం చేసింది ఎవరు? అసలు అర్చక వ్యవస్థని మీరు నడవనిచ్చారా? అర్చకులని భయం గుప్పిట్లో నడిపించారు. అర్చకులు ఆగమాల గురించి మాట్లాడే సాహసం చేయలేకుండా చేశారు. పాలన వ్యవహారాలు మొత్తం మీ గుప్పిట్లో పెట్టుకుని మీరు ఆడిందే ఆటగా పాడిందే పాటగా తిరుమలను మీ రాజకీయ పునరావాసంగా కేంద్రంగా చేసుకుని ఈరోజు మళ్ళీ ఇంకొకరి గురించి విమర్శలు మాట్లాడుతున్నారా?
తిరుమల పవిత్రత విషయంలో కానీ, పాలన విషయంలో కానీ, తిరుమల ఆగమాలకు ఆటంకం రాకుండా చూసుకోవడంలో కానీ, ఆనాటి నందమూరి తారక రామారావు గారి నుంచి ఈనాటి నారా చంద్రబాబు నాయుడు వరకు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అది కొనసాగింది, పవిత్రత కొనసాగింది, పాలన సక్రమంగా సాగింది, రాజకీయ జోక్యం లేకుండా సాగింది. మీరు రాజకీయ పునరావాస కేంద్రం, గతంలో ఉన్నటువంటి అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి కానీ కనీసం ఒక అర్చకుని గౌరవించారా? మీ ఇష్టానుసారం అర్చకులను ఉద్యోగులుగా మార్చి మీ బానిసలుగా చూసుకున్నారు, వాళ్ళని ఎక్కడగా స్వేచ్ఛగా చేయనిచ్చారు. ఇదే పింక్ డైమండ్ విషయంలో మీరు పురమాయించారో లేదో ఆయనే మాట్లాడారో లేదో తెలియదు. రమణ దీక్షితులు గారు కొన్ని వందల ట్వీట్లు చేశారు, అయ్యా ఇక్కడ వ్యవస్థ చెడిపోతుంది, ఇక్కడ అడిగేవాడు లేకుండా పోతున్నాడని ఆనాటి ముఖ్యమంత్రికి చెప్పారు, ట్వీట్లు చేశాడు, ప్రధానమంత్రికి ట్వీట్ ట్యాగ్ చేశాడు, రాష్ట్ర ముఖ్యమంత్రికి ట్యాగ్ చేశారు. ఏనాడైనా పట్టించుకున్నారా? ఈనాడు వచ్చిన విషయం కాదా ఇది? సాక్షాత్తు ఇప్పటికి కూడా ఆయన ఆగమ సలహాదారుడుగా ఉన్నాడు, ఆయన కూడా చెప్తున్నాడు సంప్రోక్షణ జరగాలని. ఇది క్షమించరన్నటువంటి నేరం చేసింది మీరు, తప్పు చేసింది మీరు, మళ్ళీ తగ్గుదునమ్మా అని ఇడిచిన వాడు ఈదికి పెద్ద, బడి విడిచిన వాడు బజారుకు పెద్ద అని బజారు మాటలు మాట్లాడుకుంటా బజారు మీద పడి తిరుమల పవిత్రతను మీరు చెడగొట్టింది కాక మళ్ళీ మీరు బజారులోకి లాగుతారా? ఇది సాగదు. ఈ ప్రభుత్వంలో తగిన విచారణ జరుగుతుంది, మాకు బలమైనటువంటి నమ్మకం ఉంది. విచారణ జరిపి దోషులను శిక్షించడంతో పాటుగా ఈ వ్యవస్థని కాపాడడంలో, ఈ వ్యవస్థ భక్తుల నమ్మకాన్ని కలిగి ఉంటుంది, ఈ వ్యవస్థ భక్తుల నమ్మకాన్ని కాపాడుతుందని చాటి చెప్పడంలో, నిరూపించడంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలియజేస్తున్నా. అధికార పార్టీ శాసనసభ్యుడిగా లడ్డు అపవిత్రమైన తీరుపై మీరు ఎలాంటి కన్క్లూజన్ వస్తుంది అనుకుంటున్నారు? ఏంటి ఏదైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విచారణకు ఆదేశించి తిరుమల లడ్డు పైన కావచ్చు, దేవస్థానాల పైన కావచ్చు, గత 5 సంవత్సరాలు ఎవరైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో పరిపాలించిన నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏ ఒక్క దేవస్థానం అంటే ఇప్పుడు మచ్చుకు మనం తిరుమల లడ్డు గురించే వచ్చింది, ఇటువంటివి తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏ దేవస్థానంలో కూడా సరైన ప్రసాదాలు ఇవ్వలేదు. ఎందుకురా అంటే ఒక హిందూ దేవాలయాలకి హిందూ పైన, హిందుత్వం పైన గౌరవం ఉన్న అధికారులు లేస్తే వారు హిందూ ధర్మాన్ని కాపాడడానికి కానీ హిందూ కల్చర్ని కంటిన్యూటీ చేయడానికి కానీ ఇష్టపడతారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఏ ఒక్కరోజైనా మీరు చూస్తే ఏ దేవస్థానంలో కూడా ఆచారం ప్రకారం ఏవీ జరగలేదు. ఒక కలియుగ దైవం ఏడుకొండల స్వామి దేవస్థానానికి ఏ ముఖ్యమంత్రి అయినా భార్యతో పిల్లలతో దర్శనానికి వచ్చిన సాంప్రదాయం ఉంది. మనం బట్టలు దేవస్థానానికి ఇచ్చేటప్పుడు కుటుంబ సభ్యులతో వచ్చి దేవస్థానం దర్శనం చేసుకొని బట్టలు సమర్పించిన సందర్భాలు ఉన్నాయి. అది రాముల వారి గుడి కావచ్చు, కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి కావచ్చు, మన కనక దుర్గమ్మ కావచ్చు, ఎనీ దేవస్థానం, సింహాచలం అప్పన్న స్వామి కావచ్చు. మరీ ముఖ్యంగా తిరుమల దేవస్థానాన్ని ప్రపంచవ్యాప్తిగా హిందువులు ఎంతో ఉన్నత స్థానంలో ఉంచి దైవ దర్శనం చేసుకునే ఒక మంచి పవిత్రమైన స్థలాన్ని కూడా గత ప్రభుత్వము ఎటువంటి పరమైన పైన అంటే మీరు చూస్తే పాత కాటేజీలను కూడా కొత్త కాటేజీలకి లగ్జూరియస్ హోటల్స్ 5-star హోటల్స్ మాత్రం పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. విచ్చలవిడిగా మీరు పైన చూస్తే కొండపైన ఏ ఒక్క నిబంధనలు కూడా పాటించడం లేదు. కాబట్టి ఏదైతే ఇవాళ ఈ లడ్డు ప్రసాదాల్లో ఏదైతే ఈ ఆయిల్స్ మనం మాట్లాడుకునేది నోటి మాటలు కాదు. పూణేలో ఎంతో ఒక గొప్ప పేరున్న టెస్ట్ ల్యాబ్ చేసి వాళ్ళు ఇస్తున్న నివేదిక పైన యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఒక ప్రసాదం ఒక దేవస్థానం హిందూ ధార్మిక స్థలాల్లో కూడా ఇటువంటివి జరిగినాయి అంటే గత ప్రభుత్వం ఎంత నీచంగా ప్రవర్తించింది అనేది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు. మా ముఖ్యమంత్రి ఆల్రెడీ దీనిపైన ఈవో గారికి కానీ అడిషనల్ ఈవో గారికి అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. మేబీ 2-3 రోజుల్లో సరైన నివేదికలతో ఏం జరిగింది అనే దీనిపైన ప్రజలకు మేము స్పష్టత ఇచ్చేకి సిద్ధంగా ఉన్నాం. ఆ భగవంతుడే మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసి తనను తాను కాపాడుకునే విధంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పైన ఏడుకొండల వాడు ఉంటారు, కింద చంద్రబాబు నాయుడు జన్మించారు, ఆ పవిత్రత ఆయనకే తెలుసు కాబట్టి ఆ గుడిని కాపాడుకునే విషయంలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మొదటి స్టెప్గా ఒక దేవస్థానం,
అలాగే ఇంకా అనేక దేవస్థానాల్లో కూడా ఈ పద్ధతి అలాగే కొనసాగింది. వీటన్నిటిపైన కూడా దేవాదాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరొకసారి ఇటువంటిది ఎక్కడ జరగకుండా కూడా చూడాలి అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు కఠిన శిక్షించాల్సిందిగా ప్రజల తరపున మేము కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. సమావేశంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, అదేవిధంగా ఆగమ సలహాదారులందరూ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో తిరుమల దేవస్థానంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సంప్రోక్షణ నిర్వహించాలా లేక మహాసంప్రోక్షణ నిర్వహించాలా అన్న అంశంపై కూడా ఈ ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుని అందుకు అనుగుణంగా ఆ సమావేశంలో చర్చించిన అంశాలు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుపతి నుంచి.